రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న ఇంటర్ ఫలితాల వ్యవహారంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీవెరిఫికేషన్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాస్ అయిన విద్యార్థులు కూడా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోరుకుంటే గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇంటర్ బోర్డు వ్యవహారంపై ప్రగతి భవన్లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్, సీఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ దిశలో కూడా ఆలోచించమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అండ్ రానున్న అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి నుంచే ఒక స్కూల్లో రకరకాలైనటువంటి ఒక క్లాస్లో కమిటీలను ఏర్పాటు చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఏ విధంగా అయితే మనం మహిళా స్వశక్తి సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నామో వారికి ఉన్నటువంటి సాధక బాధకాలు, ఒక సమస్య వచ్చినప్పుడు 10 మందికి చెప్పి దాని యొక్క ఉధృతిని తగ్గించుకొని ఆ సమస్యను అధిగమిస్తున్నారు. అట్లాంటిగానే విద్యార్థులకు కూడా సమస్యను అధిగమించడం కోసం పీర్ గ్రూప్ కమిటీస్ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఉంది. భవిష్యత్తులో స్కూల్ లెవెల్ నుంచే కూడా ఫెయిల్యూర్స్ని ఎదుర్కొనేటువంటి మనోస్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం. ఇప్పుడు ఇంకా కూడా లేటెస్ట్గా ఈరోజు కూడా ఒక అబ్బాయి ఆరు అమ్మాయి చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. బట్ ఇది ఇంతటితో ఆగిపోవాలి. అండ్ మనం అందరం కూడా, సివిల్ సొసైటీ అందరు కూడా అలాంటి విద్యార్థులకు సానుభూతి తెలియటంతో పాటుగా మనోస్థైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సందేశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. పొరపాట్లు అని అనుకోవటం లేదు. మొదటి నుంచి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఒక 20,000 మంది రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కు వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉండి కానీ, వారు నిజంగా బాగానే చేసాం ఫెయిల్ అయినా అనేటువంటి భావనతో కానీ, లేదా సిస్టంలో తప్పులు కొన్ని దొరుకుతాయి అనే ఉద్దేశంతో కానీ వాళ్ళు అనుకున్న రీతిలో మార్క్స్ రాకపోతే, ఫెయిల్ అయినా కానీ మార్క్స్ రాకపోతే రీకౌంటింగ్కు రీవెరిఫికేషన్ చేస్తారు. గతంలో చూసినట్టయితే పోయిన సంవత్సరం కూడా 20,000 మంది చేశారు. 783 పొరపాట్లు జరిగాయి. 783 న్యూస్ ఐటమ్స్ వచ్చాయి ఈ సంవత్సరం అయితే. అప్పుడు ఏం న్యూస్ ఐటమ్ రాలేదు. కారణం ఏంటంటే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ హ్యూమన్ ఎర్రర్ ఎట్లా చేసినా కూడా ఒక మోనోలిథిక్ ఒక వ్యక్తి కాదు ఇది. దాదాపుగా 5,000-6,000 మంది ఎవాల్యుయేటర్స్ ఉంటారు. ఎవాల్యుయేటిన తర్వాత స్క్రూటినీ చేసే వాళ్ళు ఉంటారు. దాని తర్వాత బబ్లింగ్ ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత కంప్యూటరైజేషన్ చేయడం, కోడింగ్, డీకోడింగ్, ఇవన్నీ ప్రక్రియలో ఎక్కడో దగ్గర కొంత హ్యూమన్ ఎర్రర్ 0.01% కొంత పర్సెంట్ ఉంటుంది. ఎర్రర్ను 100% తప్పించలేని పరిస్థితి ఉందని గతంలో అర్థమైంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.